ప్రైస్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యమును వినుచున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకనికరం, దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ మనలను నేటి వరకు సజీవులకు నిలిపినది. గడిచిన దినములన్నీ, గడిచినటువంటి దినమంతా కూడా ఆయన కృపా రెక్కల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని, సమాధానమును ప్రభు మనకిచ్చి ఈ దినం ఆయనను స్తుతించుటకు, ఆయన లేఖన భాగములను ధ్యానించుటకు ప్రభు మనకి అత్యున్నతమైన కృపను ప్రభు మనకి చూపారు. అందరి మీద మీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నవారు అక్కడే ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుని యొక్క కృపా కనికరములు, కృపా క్షేమములు మన వెంట వచ్చినట్లుగా, మనకు తోడై ఉండినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకున్నట్టు కొరకు మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూచినప్పుడు, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, అక్కడ చదవబడుతున్నటువంటి, అక్కడ వ్రాయబడుతున్నటువంటి ఆ లేఖన భాగమును మనం గమనించినప్పుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక గొప్ప జనసమూహం వచ్చినట్లుగా మనము చదువుతున్నాము. ఆయనను వెంబడిస్తూ వచ్చారు. ఆయన ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వెళ్ళాలని ప్రభు తలంచారు. అయితే ఆ అరణ్య ప్రదేశమునకు ప్రభు వెళ్తున్నారని తెలుసుకున్నటువంటి ఒక గొప్ప జనసమూహము ఆయనను వెంబడించి ఆయన దగ్గరికి వెళ్ళి కాలినడకను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని వెంబడించినట్లుగా, వారి యొక్క సమస్యల నిమిత్తమై, వారికున్నటువంటి రోగముల నిమిత్తమై, వారికున్నటువంటి బాధల నిమిత్తమై వారు యేసయ్య దగ్గరకు వారు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదవగలము. ఎప్పుడైతే ఆ జనసమూహం ప్రభు దగ్గరికి వచ్చారో, ఆ వారినట ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడ్డాడని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అట వారందరినీ చూచినప్పుడు వారి మీద కనికరపడ్డాడట, వారి మీద జాలిపడ్డాడట, వారికున్నటువంటి రోగములను, వారిలో రోగులైన వారిని స్వస్థపరిచను అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చారట, ఒక గొప్ప జనసమూహం, వారిలో రోగులు ఉన్నారని మనం చదువుతున్నాం. రోగముతో ఉండినప్పటికీ అక్కడ మనం బైబిల్ గ్రంథంలో చదివితే, అదే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మీరు 13-14 వచనాలు మనం చదువుకుంటే, ఆ పట్టణంలో నుండిట వారు ఆయా పట్టణంలో నుండి కాలినడకను దేవుని దగ్గరకు వారు వచ్చారట. కాలినడకను దేవుని దగ్గరికి దేవుని వారు వెంబడించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. వారిలో రోగులున్నారు, ఎంతో శ్రమను అనుభవిస్తున్న వారున్నారు, ఎంతో బాధలతో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా కాలినడకను దేవుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆయన వెంబడించుకుంటూ దేవుని దగ్గరకు వచ్చారట. దేవుని దగ్గరకు వచ్చి దేవుడు వారిని చూచినప్పుడు వారిలో రోగముతో కొంతమంది ఉన్నారట. వారిని అందరి మీద కూడా దేవుడు కనికరపడి, వచ్చిన వారందరి మీద దేవుడు జాలిపడి, కనికరపడి దేవుడు వారిని స్వస్థపరిచినట్లుగా లేఖన భాగంలో మనకు సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రీతిని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెబుతున్నది కదా, మన యొక్క దేవుడట మన మీద కనికరపడువాడు అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే మనం దేవునికి మొరపెట్టుచున్నామో, ఎప్పుడైతే నీవు యథార్థ హృదయముతో దేవునికి నీవు మొరపెట్టుచున్నావో, మన మీదట నీ మీదట దేవుడు కనికరపడువానికి ఆయన కనబడుతున్నాడు. జాలిపడువానిగా మన దేవుడు కనబడుతున్నాడు. మన మీద వాత్సల్యమును చూపించువానిగా మన దేవుడు కనబడుతున్నాడు. అత్యధికమైన శాశ్వతమైన ప్రేమను మన ఎడల చూపించువానిగా
మనకి దేవుడు కనబడుచున్నాడు. ఆ రోజున ఎంతో గొప్ప జనసమూహం ప్రభు దగ్గరకు వచ్చింది. ఆ గొప్ప జనసమూహం అందరి మీద కూడా దేవుడు కనికరపడ్డాడని బైబిల్ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది. ఈ రోజున నీ మీద కూడా నీవు ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి వ్యాధులతో మనం ఉండినప్పటికీ, ఎటువంటి బాధలతో, ఎటువంటి కష్ట నష్టములతో, ఇరుకులలో నీవు ఉండినప్పటికీ నీ మీద కనికరపడి మన యేసు ప్రభువు మన మీద కనికరపడి మన మీద జాలిపడి నీవు ఉన్నటువంటి శోధనకరమైన పరిస్థితుల్లో నుండి మనలను విమోచించువానిగా మన దేవుడు కనబడుతున్నాడు. దేవు నామానికి మహిమ కలుగునుగాక. నీవున్న శోధనలో నుండి, నీవున్న శ్రమలో నుండి, నీవున్న వ్యాధిలో నుండి, నీవున్నటువంటి రోగ పీడితమైన పడకలో నుండి నిన్ను లేపువానిగా మన దేవుడు కనబడుచున్నాడు. మనలను స్వస్థపరచువానిగా ఆయన కనబడుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. అయితే దేవుని దగ్గర మనం ప్రార్థించాలి, దేవుని మనం వెదకాలి. అక్కడ ఉన్నటువంటి ఆ గొప్ప జన సమూహము ఆయన దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చదువుతాం, ఆయనను వెంబడించినట్లుగా మనం చదువుతాం, ఆయన వెంట వారు వెళ్ళినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం. మనం ప్రతిరోజు కూడా దేవుని వేడుకునేటప్పుడు, దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, దేవుని దగ్గర నీ వ్యాధి నిమిత్తం కావచ్చు, నీ శోధన నిమిత్తం కావచ్చు, నీ శ్రమల నిమిత్తం కావచ్చు, నీవు ఏ స్థితిలో ఉండినా దేవుని దగ్గర నీవు ప్రార్థించిన వెంటనే నీ మీద కనికరపడవానిగా మన దేవుడు కనబడుచున్నాడు. మన మీద జాలిపడేటువంటి దేవుడుగా మన యేసు ప్రభు కనబడుతున్నాడు. కనుక ఈ ఉదయకాలం దేవుడు మనకు అటువంటి కృపను చూపి మన మీద కనికరపడి మన మీద జాలిపడి మనకుంటున్నటువంటి శ్రమలలో నుండి, వ్యాధుల్లో నుండి, ఇబ్బందులు ఇరుకుల్లో నుండి దేవుడు ఈ వాక్యం విన్నటువంటి మీ అందరి జీవితములలో దేవుడు గొప్ప కార్యమును చేసి, ఆశ్చర్య కార్యములను చేసి మనందరి మీద కూడా దేవుడు కనికరపడి మనందరి మీద కూడా ప్రభు తన వాత్సల్యమును చూపించి దేవుడే మనలను ప్రభు యొక్క రాకడుకు ప్రభు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మా మీద కనికరపడి మాకు మీరు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన నీ మాటల కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, అనాడున గొప్ప జన సమూహం నిన్ను వెంబడించి ప్రభా నీ వెంట వచ్చినప్పుడు వారిని చూచి వారి మీద నీవు కనికరపడ్డావని నీ లేఖన భాగంలో మాకు సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రభా, ఈ ఉదయకాలం ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా నీ కనికరమును చూపించండి, నీ దయను వారి మీద కుమరించండి, నీ వాత్సల్యమును వారి మీద చూపించండి, నీ శాశ్వతమైనటువంటి కృపను ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వారు ఎటువంటి శ్రమలో నీ దగ్గరకు వచ్చిన, ఎటువంటి శోధనలతో వా ప్రభా వారు ఉండినప్పటికీ, ఎటువంటి పాపంలో వారు ఉన్న, ఎటువంటి వ్యాధులతో వారు ఉండినప్పటికీ ప్రభా నీ కనికర హస్తమున వారి మీద చాపండి, నీ దయ కలిగిన హస్తమున వారి మీద చాపండి, నీ కనికరమును చూపించేటువంటి నీ కరుణా దండమును వారి వైపు చాపమని ప్రార్థన చేస్తున్నా. అట్టి కృపతో కనికరముతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, వ్యాధుల్లో మీ కనికరమును వారి మీద చూపించి ప్రతి శ్రమలో నుండి, ప్రతి పాపములో నుండి, ప్రతి విధమైన అపవాది కాడి నుండి మమ్మల్ని విమోచించి మీరు ఆకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామంలో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.